ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తమ దేశాన్ని వదిలి పారిపోతున్నారు? తాలిబన్లు అంటే ఎవరు? ఎందుకు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించారు? 3 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కేవలం 75,000 తాలిబన్ల చేత ఎలా ఓటమి పాలైంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అది 1977. అమెరికా మరియు రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయం. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని స్థానిక కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే స్థానిక కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకంగా, ముజాహిద్దీన్ వర్గాలు పోరాటం చేసేవారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ముజాహిద్దీన్ వర్గానికి అమెరికా పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ద్వారా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్న అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ముజాహిద్దీన్ వర్గాలకు అమెరికా మద్దతిస్తుందని అర్థం. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని అధికారంలో ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీ రక్షణ కొరకు దాదాపుగా 1 లక్ష మంది రష్యా సైనికులను ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలో పంపించింది రష్యా. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్లోని అధికారంలో ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీకి మద్దతిస్తుందని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ అధికారంలో ఉన్న స్థానిక కమ్యూనిస్టు పార్టీలో ప్రభుత్వ సైనికులు 1 లక్ష మంది మరియు రష్యా పంపించిన 1 లక్ష మంది సైనికులు కలిసి ముజాహిద్దీన్ వర్గాలకు చెందిన వారిపై యుద్ధం చేసింది. అమెరికా పాకిస్తాన్ ద్వారా పెద్దపెట్టున ముజాహిద్దీన్కు అనేక విధాలుగా సహకారం అందించింది. ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దాదాపుగా 6 లక్షల నుంచి 20 లక్షల మంది చనిపోయారు. 1989లో రష్యా సైనికులు వెనుకకు మళ్ళారు. అంటే రష్యా పంపించిన 1 లక్ష మంది సైనికులు వెనుతిరిగారు. దానితో ముజాహిద్దీన్ వర్గాలు వాళ్ళు విజయం సాధించారు. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా తాము విజయం సాధించామని అమెరికా ఫీల్ అవుతుంది. 1992 దాకా రష్యా మద్దతుతో స్థానిక కమ్యూనిస్టు పార్టీ కొనసాగి తర్వాత పతనమైంది. ఆఫ్ఘనిస్తాన్లోని 1990లో రష్యా సైనికులపై పోరాడిన ముజాహిద్దీన్ వర్గాలు తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నారు. ముజాహిద్దీన్ వర్గాల వారు తాము పాలనపై దృష్టి పెట్టకుండా నిరంతరం దోపిడీ మీద దృష్టి పెట్టేవారు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్ చేయడం అలాంటివి చేసేవారు. ప్రజలను అనేక రకాలుగా ఒత్తిడిని కలిగించేవారు. అదే సమయంలో 1994లో ఉల్లా మొహమ్మద్ ఉమర్ స్థాపించబడిన ఈ సంస్థనే ఈ తాలిబాన్. తాలిబాన్ అంటే పష్టు భాషలో విద్యార్థి అని అర్థం. తాలిబాన్ సంస్థ స్థాపించబడడానికి ముఖ్య కారణం ముజాహిద్దీన్ వర్గాల వారు తమ పాలనపై దృష్టి పెట్టకుండా నిరంతరం ప్రజలను భయాందోళనకు, కిడ్నాపులు మరియు వివిధ రకాలుగా ఒత్తిడిని కలిగించేవారు. దీనికి అపోజిషన్గా పుట్టిందే ఈ తాలిబాన్ సంస్థ. సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్లో నిర్వహించిన ఇస్లామిక్ విద్యాలయాలలో తాలిబన్లు చదువుకునేవారు. తాలిబన్లకు నిధులు ఎలా వస్తాయంటే, ఓబియం అంటే అదొక మానక ద్రవ్యం. ఇది గసగసల పంట నుండి సేకరిస్తారు. ఇది మన దేశాలతో పాటు వివిధ దేశాలలో ఇల్లీగల్. తాలిబన్లు తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలలో ఈ గసగస పంటాలను వేసి అక్రమంగా తరలించి అమ్ముకుంటారు. ఇలా వీళ్లకు నిధులు వస్తాయి. మొదట్లో ముజాహిద్దీన్ ఫైటర్లకు అపోజిషన్గా తాలిబన్లు మాత్రమే ఉండేవారు. తరువాత కాలంలో పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారం పెద్ద ఎత్తున అందడంతో తాలిబన్లు ముజాహిద్దీన్ వర్గాలను ఓడించి 1996 ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ పాలన కిందకి తెచ్చుకున్నారు. అయితే ముజాహిద్దీన్ నాయకుల అరాచకుల నుండి తమకు విముక్తి లభించిందని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సంతోషపడ్డారు. తాలిబన్లు మొదటగా శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని, నేరాలు అవినీతి చేయమని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను నమ్మించారు. ఇస్లామిక్ పాలన అనే పేరుతో షరియా అనే చట్టాన్ని తెచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేసేవారు. హంతకులను, వివాహేతర సంబంధాలకు పాల్పడిన స్త్రీ పురుషులను బహిరంగ తలలు నరికి శిక్షించారు. దొంగతనకు పాల్పడిన వారిని చేతులు నరికి నరకయాతన చూపించేవారు. మహిళలు బుర్కాలు ధరించాలని, పురుషులు గడ్డాలు పెంచాలని ఆర్డర్ జారీ చేసేవారు. 17 దాటిన బాలికలు చదువుకోవడానికి వీల్లేదని బాలికల విద్యపై ఆంక్షలు విధించేవారు. సంగీతం, టీవీ, సినిమాల వంటి వినోద కార్యక్రమాలపై పూర్తిగా నిషేధం విధించేవారు. ఆఫ్ఘనిస్తాన్లో
ప్రశాంతంగా పాలన సాగిస్తారనుకుంటే ముజాహిదీన్ నాయకులను మించి తాలిబన్లు క్రూరంగా పరిపాలించేవారు. తాలిబన్లు 1996 నుండి 2001 వరకు పరిపాలించారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని ట్విన్ టవర్స్ను తాలిబన్లలో ముఖ్యమైన నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఉగ్రదాడి జరిపించి ట్విన్ టవర్స్ను కూల్చివేశాడు. తాలిబన్ల ఉగ్రదాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు బూష్ జూనియన్ సారథ్యంలో ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరిపించాడు. దానితోటి చాలా అమెరికన్ సైన్యాన్ని పంపించి తాలిబన్లపై దాడులు జరిపించాడు. అలా అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రవేశించి అలా అక్కడే ఉండిపోయి వాళ్లలో అంతర్గత యుద్ధం జరిగేది. అనంతరం తాలిబన్లు పారిపోవడం జరిగింది. ఉత్తర కూటమిలో ఏ ఒక్క తాలిబన్లు కూడా కనిపించలేదు. అమెరికా అండతో ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 2004 ఎన్నికలలో హామీదు కర్జాయే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంటే అమెరికా సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా అసలు ఎలా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించారు? 75,000 మంది తాలిబన్లు 300,000 ఆఫ్ఘనిస్తాన్ సైనికులను ఎలా ఓడించారు అనే మీ ప్రశ్నకు ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. అమెరికాకు ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరిన తాలిబన్లతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు. అది ఏంటి అంటే, గత 20 సంవత్సరాలుగా అంతర్గత యుద్ధం జరుగుతుంది, దీనికి తెరపడాలని చెప్పి మా సైన్యాన్ని ఆగస్టు 31, 2021 నాటికి వెనక్కి తీసుకుంటామని అగ్రిమెంట్ చేశాడు. ఆ అగ్రిమెంట్ ప్రకారం మద్దతుగా ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం తన నాటు బలగాలను వెనక్కి పిలవడంతో ఈ అవకాశాన్ని తాలిబన్లు వినియోగించుకున్నారు. ఈ అగ్రిమెంట్లో తాలిబన్లు కూడా మేము ఏ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించమని, ఇలాంటి ప్రజలను హాని జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో ఉన్నటువంటి అమెరికా నాటో బలగాలను అమెరికా వెనక్కి పిలవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు తాలిబన్లు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం తన కొంత సైన్యాన్ని కోల్పోవడంతో నిరాశ చెంది భయాందోళనకు గురి అయి తాలిబన్ల చేత ఓటమి పాలయ్యింది. ఇప్పుడు తాలిబన్లు వరుసగా 34 రాష్ట్రాలను స్వాధీనం చేసుకున్నారు గత కేవలం వారం రోజులలోనే. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎందుకు తమ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారంటే, తాలిబన్లు షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తారని ప్రజలు తమ స్వదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల మద్దతు తాలిబన్లకు లేదు. అయితే పాకిస్తాన్, చైనాతో పాటు 3-4 దేశాలు మాత్రం తాలిబన్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను. అయితే చాలామంది జో బైడెన్ని అనుమానిస్తున్నారు, కానీ ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన అగ్రిమెంటే. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న భారత ప్రజలను రక్షించడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని అనౌన్స్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.